నమస్కారం అండి. నా పేరు వై నూకరాజు. పశ్చిమ గోదావరి జిల్లా జడ్బిఎన్ఎఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్గా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాను. సీడ్ టు సీడ్ ఫార్మర్ వెరిఫికేషన్ తూర్పుగోదావరి జిల్లాలో టీంలో టీమ్ లీడర్గా రావటం జరిగింది. మా టీంలో భాగంగా ఇద్దరు ఎన్ఎఫ్ఎఫ్లు, ఎన్జిఓ నుంచి ఒక వ్యక్తి, అదేవిధంగా సిఆర్పిలు ఇద్దరు, సిఏ ఒకరు సభ్యులుగా ఉండడం జరిగింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని 4 క్లస్టర్లలో సీడ్ టు సీడ్ వెరిఫికేషన్ జరుపుతూ ఉన్నాము. క్లస్టర్లలోని ముఖ్యమైన ప్రధానమైన పంట వరిగా ఉంది, కొంతమేర చెరుకు, కొంతమేర కాటన్, అదేవిధంగా కొంతమేర కూరగాయ పంటలు ఉన్నాయి. చేస్తున్న రైతులలో ఎక్కువ మంది చేస్తున్న విధానంలోని ఈ ఘనజీవామృతం, ద్రవజీవామృతం యొక్క ఉపయోగం అనేది ఎరువు రూపంలో వాడటం చాలా చక్కగా ఉపయోగపడుతున్నట్టు వాళ్ళు తాలూకా ఉద్దేశాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. అదేవిధంగా పురుగు మందుల్లో ముఖ్యంగా పురుగుల్ని తగ్గించడానికి పురుగు మందులు బదులుగా అగ్నాస్త్రాన్ని, నీమాస్త్రాన్ని బాగా ఎక్కువగా వాళ్ళు ప్రిఫర్ చేస్తూ వాడుతూ ఉన్నారు వరిలోని ముఖ్యంగా. అదేవిధంగా తెగులు నివారణగా ఎక్కువ భాగం పొల్లటి మజ్జిగని ప్రిఫర్ చేస్తూ స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నారు. మేము ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే సీడ్ టు సీడ్ ఫార్మర్స్ని ఐడెంటిఫికేషన్ అండ్ ఫీల్డ్ అబ్జర్వేషన్స్ చేసి వీళ్ళు నిజంగా విత్తనం నుండి విత్తనం వరకు, విత్తనం విత్తినప్పటి నుండి విత్తనాన్ని తీసేంత వరకు కూడా సీడ్ టు సీడ్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారా లేదా అనేటువంటి ఒక అబ్జర్వేషన్ చేయడానికి వచ్చాము. ఫస్ట్ మేము విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్లో ఫార్మర్స్ అందరినీ గ్యాదర్ చేసి ఒక ఓరియంటేషన్ క్లాస్ అనేది కండక్ట్ చేసి మేము ఎందుకు వచ్చాము అనేటువంటి ఒక ఉద్దేశాన్ని వాళ్ళకు తెలియపరచడం జరుగుతుంది. అది తెలియపరిచిన తర్వాత ప్రతి ఫార్మర్ యొక్క ఇండివిజువల్ డేటా అనేది మేము కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫారంని మనం ఫిలప్ చేస్తున్న మొట్టమొదట రైతు విలేజు, పంచాయతీ పేరు రాసుకుంటున్నాం. తర్వాత అది ఏ క్లస్టర్ని అడుగుతున్నాం, రైతు పేరుని రాస్తున్నాం, రైతు తండ్రి పేరు రాసుకుంటున్నాం, తర్వాత అది పురుషులా లేదా స్త్రీ అనే రాసుకుంటున్నాం, దాంతోపాటు వాళ్ళ ఏజ్ పరిగణలోకి తీసుకుంటున్నాం, వాళ్ళ క్యాస్ట్ పరిగణలోకి తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత ప్రకృతి వ్యవసాయం ముందు మామూలు వ్యవసాయంగా ఎన్ని సంవత్సరాలు అతనికి అనుభవం ఉంది, తర్వాత ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రకృతి వ్యవసాయంలో అనుభవం ఉంది అటువంటి వివరాలను కూడా సేకరించడం జరుగుతుంది. దాంతోపాటు మీరు ఎంత ఆదాయాన్ని ప్రకృతి వ్యవసాయం ముందు ఎంత ఆదాయం వచ్చింది, ప్రకృతి శాతం చేస్తున్నప్పుడు ఎంత ఆదాయం వచ్చింది, మీకు పెట్టుబడి తగ్గిందా పెరిగిందా, ఆదాయం కూడా పెరిగిందా లేదనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. పొలాల్లో వెళ్ళి ఆ ఫీల్డ్ విజిటింగ్లో మేము గమనించిన అంశాలు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రకృతి వ్యవసాయంలో పక్షి స్థావరాలు కానీ అలాగే అంతర పంటలు కానీ ఇంకా మనకి ఘనజీవామృతం ఆ తయారీ విధానం అలాగే ద్రవజీవామృతం ఆ డ్రమ్ముల్లో వాళ్ళు కలియబెట్టే విధానం ఇవన్నీ అందరూ చాలా బాగా చేస్తున్నారండి. మేము ఫీల్డ్లో గమనించిన పద్ధతుల్లోనైతే లింగాకర్షణ పట్టులు ఉన్నాయి, పసుపు తెలుపు రేకులు ఉన్నాయి. నెక్స్ట్ శ్రీవారి వేసారండి, కాలిబాటలు తీశారు. అన్ని పద్ధతులు కూడా రైతులు అయితే మాకు బాగానే చెప్తున్నారు. ఇక్కడ మేము వెరిఫికేషన్ చేసే సీడ్ టు సీడ్ ఫార్మర్స్ అందరూ కూడా మేము 20 మందిని చేసామండి ఈరోజు పెదనాపల్లి గ్రామంలో. అందరూ కూడా బాగా స్పందించారు, రైతుల యొక్క స్పందన బాగుంది. రాబోయే రోజుల్లో కూడా మరికొంతమంది సీడ్ టు సీడ్కి తయారవుతామని చెప్తున్నారు. పార్సల్ వాళ్ళు కూడా బాగానే మాట్లాడారండి. మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చేయడం వల్ల. ఈ కార్యక్రమంలో ఇంకా ముందుకు పోతామని రైతులు మాకు సూచనలు ఇవ్వడం జరిగిందండి. రైతులు పూర్తి స్పందనతో మాకు చెప్పడం జరిగిందండి. జడ్బిఎన్ఎఫ్ ప్రోగ్రామ్ పైన పూర్తి అవగాహనతో రాజులేని సూత్రాలన్నీ చెప్పడం జరిగిందండి. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖర్చులు తగ్గాయని చెప్పడం జరిగిందండి. నేను ప్రకృతి వ్యవసాయంలో విత్తనం నుంచి విత్తనం చేసే రైతుల్ని ఐడెంటిఫికేషన్ కోసం వచ్చాను. ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే మనం ఉన్నది ఉన్నట్టుగా మనం తెలుసుకోగలం. ఈ విత్తనం నుంచి విత్తనం
ప్రకృతి వ్యవసాయంలో చేసే వాళ్ళ రైతుల్ని గుర్తించి వాళ్ళ విధానాలను తెలుసుకోవడం, దాని ప్రకారం ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్కి రైతులు ఏ విధంగా అయితే సొల్యూషన్స్ వెతికి చేసుకుంటున్నారో అదేవిధంగా ఇక్కడ అవలంబించే పద్ధతులు మా దగ్గర కూడా కొన్ని కొత్తగా ప్రారంభించి చేయడానికి బాగుంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ఈ కార్యక్రమం ఉంది ఏంటంటే, ఇందులో ఈ సీడ్ టు సీడ్ చేస్తున్న రైతుల్ని మనం ఏ విధంగా భవిష్యత్తులో వాళ్ళు చేయగలిగే అవకాశం ఉంటే ఏ విధంగా మనం ఈ రిసోర్స్ పర్సన్స్గా మన ప్రోగ్రాంలో ఈ జడ్బిఎన్ఎఫ్ ప్రోగ్రాంలో రాష్ట్రం అంతా కూడా ఉపయోగించుకోవచ్చో అది వాళ్ళ తాలూకా ఎస్ఎస్ చేస్తూ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు పక్క మండలాల్లో వాళ్ళు చేయగలరా, వాళ్ళ తాలూకా ఇంపాక్ట్ అంటే కొత్త రైతులను మార్చగలిగే విధంగా ఉందా లేదా, ఇలాంటి విషయాలు కూడా మేము సంగ్రహణంగా వాళ్ళలో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఇది భవిష్యత్తులో ఈ రైతులలో కొంతమందిని ఈ రిసోర్స్ పర్సన్గా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్గా ఎంపిక చేసుకునే అవకాశాన్ని మేము అసెస్ చేస్తూ ఉన్నాం ఈ ప్రోగ్రాంలో. ఈ వెరిఫికేషన్ విషయం చేసేటప్పుడు ఒక విషయం, రైతుల్లో ఎక్కువ మంది ఆల్రెడీ చేస్తున్న రైతులు మార్కెటింగ్ వాళ్ళు చేసిన ప్రొడ్యూస్ చేసిన ఉత్పత్తిని కొద్దిగా ఎక్కువ ధరకి మార్కెటింగ్ చేసే విధానం కోసం వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ చేసి అడుగుతూ ఉన్నారు అలాంటి సదుపాయం కల్పించమని. అలాగే ఆవుల్ని మాకు అవకాశం ఉంటే ఆవుల్ని సరఫరా చేసే విధంగా, ఆవుల్ని మాకు సబ్సిడీ మీద కానీ ఏ విధంగానైనా మాకు అందించగలిగితే, ఎందుకంటే ఆవుల సంతతి తక్కువగా ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కొంతమంది ఆ విధంగా వాళ్ళ తరగతి అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు.